సర్వే జనా సర్వే జనా వేదం చదివినోడే అక్కర్లేదు దీనికి ఉపనిషత్తులు చదివినోడే అక్కర్లేదు అక్షరం మొక్క రానోడు కూడా ఈ మొక్క చెప్పాక మిగిలిన సగం చెప్తాడు ఎందుకని అందరూ బాగుండాలి ఇది దీని అర్థం ఇప్పుడు జలుపు చేస్తే స్కానింగు ఏ సిటీకి వెళ్ళినా సిటీ స్కానే కదా ఇప్పుడు ప్రతి ఊళ్ళో ఉండే సిటీలు రెండే ఒకటి రెండు పబ్లిసిటీ ఇక్కడ జరిగేది ఏంటి యాగం మనం బయట చేస్తూ ఉండేది ఏంటి ఆగం ఎందువల్ల మనకున్నది రోగం ఇక్కడికి వర్మగారు తీసుకొచ్చింది ఎందుకు ఫర్ యోగం నాకు సందేహం నీ సందేహం నేను చెప్తాను ఈ మూలం నన్ను ఎలా పట్టుకున్నారు కదా నేను ఒక పోలేండి మీరు ప్రశ్న అడిగారు వర్మగారిని ఎలా పట్టుకున్నామంటే యతో ధర్మ స్థతో జయ ఈ మాట భీష్ముడిది దుర్యోధనుడు పడిపోయాడు చనిపోయాడు అని చెప్పడానికి వచ్చారు పాండవుల్లో ఎవరో తాతయ్య వాడు మిగిలిపోయాడు అన్నారు అనగానే మనమైతే ఏమంటా పోయా దరిద్రులు అని ఇలాంటివి ఏవో వేస్తాం మనం అలా చెప్పలేదు ఆయన మీరు భీష్మాచార్యుడు ఆయన ఆయన చెప్పారు యతో ధర్మ జయ అన్నారు అంటే వాడు పోయాడా మంచిది దరిద్రం వచ్చింది ఇలాంటి మాటలు ఏమన్నా ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ జయం ఉంటుంది అన్నారు కాబట్టి మనం ఆశ్రయించవలసింది ధర్మం ధర్మాన్ని ఆశ్రయిస్తే ధర్మస్య ప్రభురచ్యుత ఆ అచ్యుతుడు మన చుతుడు కాకుండా కాపాడుతూ ఉంటాడు లేకపోతే ఇంత అడవిలో వర్మగారి దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు ధర్మం కాకపోతే చెప్పండి చెప్పండి కదా మరి అక్కడ కూర్చొని ఉంది ముత్యాలు ముగ్గే కదా ఆవిడ ముసి నవ్వులు నవ్వుతూ చూస్తూ ఉన్న ముందు గుర్తుపట్టలేదు అమ్మ చాలా సంతోషం చాలా సంతోషం సో కాబట్టి ధర్మాన్ని పట్టుకోండి మీరు ఎక్కడున్నా పర్వాలేదు ఆ ధర్మం మనని రక్షిస్తుంది అందుకే ఆ శ్లోకంలో చెప్తారు కదా స్థలే రక్షదు వామన జలే రక్షదు వారాహ అతవ్యాం నారసింహశ్చ నమాం పాతు కేశవః మనం చాగంటి గారు చెప్పినప్పుడు కూడా మనం చాలాసార్లు రామాయణం విన్నాం రామచంద్రమూర్తిని మనం ఎందుకంటే ఆరాధిస్తుంటాం ఇష్టపడుతుంటాం చాలా పొడుగ్గా ఉన్నాడనే రాజుగారు అబ్బాయినా బాగా మంచి బ్లూ కలర్లో ఉన్నాడనే మంచి కోదండ ఉంది అందుకు కాదు అని ఆ రామో విగ్రహర్మ ఈ డైలాగు ఈ బిరుదు రామచంద్రమూర్తికి వాల్మీకి ఇవ్వలే వైశిష్ఠుడు ఇవ్వలే విశ్వామిత్రుడు ఇవ్వలే రామో విగ్రహాన్ ధర్మ అని అన్నవాళ్ళు ఎవరు మారీచస్య మహాత్మన మారీచుడు ఇచ్చాడండి ఈ స్టేట్మెంటు రాక్షసుడు రామో విగ్రహాన్ ధర్మ అని అందుకే వాల్మీకి మారీచస్య మహాత్మన అన్నారు తెలివైన వాడు మారీచుడులో ఉంటాడు మారీచుడిని అడిగాడు రావణాసురుడు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి లేదా చంపేస్తాను అన్నాడు అంటే ఆయన చెప్పాడు నువ్వు చెప్పినట్టు ఎందుకు చేస్తానంటే నీ చేతిలో చావకుండా ఉండడానికి నాకు ఎటు చావు తప్పదు అదేదో ధర్మమూర్తి చేతిలో చనిపోతే నా యొక్క జీవితం పరిపూర్ణం అవుతుంది చావు ఎటు వస్తుంది చచ్చిపోవడం అనేది ఎలాగ జరుగుతుంది అదేదో ఉత్తమంగా చనిపోవాలి ఉట్టినే చనిపోకూడదు ఒక కాజు కోసం పుట్టాము మనమంతరం కారణ జన్మలమే గుర్తుపెట్టుకోండి మనం అందరం కారణ జన్మలమే కాబట్టి కొందరు గుర్తిస్తారు కొందరేమో తెలియనట్టు నటిస్తారు అన్నమయ్య చాలా వేస్తాడు చాలా తీగా చెప్తాడు చాలా కటుగా చెప్తాడు బతిమాలతూ చెప్తాడు నటనల బ్రహ్మయ్యకు నా మనస నటించు హరియే గలవాడు నటనల బ్రహ్మయ్యకు నా మనస ముంచిన జగమిది అంటే చాలా చాలా అందంగా చెప్తాడు నువ్వు ఏదైతే ఇప్పుడు చూస్తున్నావో అది మళ్ళీ కాసేపటికి ఉండదు అని అదే అదే అన్నం ఏది సొంతం చెప్పలే భగవద్గీతలోంచి భాగవతంలోంచి పురాణాల్లోంచి ఉపనిషత్తులోంచి తీసుకు చెప్పాడు మన అందరికీ తెలిసిన మాటే యదృశ్యం తన్నశ్యం కనబడేది కనబడదు ఇప్పుడు ఉన్నది కాసేపటి తర్వాత ఉండదు ఇలాగే ఉండదు కాబట్టి ప్రపంచం పట్ల మనకేం ఉండాలి వైరాగ్యం ఉండాలి ఇక్కడ జరిగేది ఏంటి యాగం మనం బయట చేస్తూ ఉండేది ఏంటి ఆగం ఎందువల్ల మనకున్నది రోగం ఇక్కడికి వర్మగారి తీసుకొచ్చింది ఎందుకు ఫర్ యోగం పేషెంట్ వస్తే పూర్వం డాక్టర్లు వైద్యులు పేషెంట్ ఇస్తే అర్ధరాత్రి అయినా అపరాధ మంది ఇచ్చేవారు డబ్బులు అయిపోయినా సరే ఇచ్చేవాడు అంటే మందు ఇచ్చేవాడు అనమాట అది వైద్యుడు తర్వాత ఏ టైంలో వైద్యం చేసేవాడు అని ఇప్పుడు డాక్టర్ ఇప్పుడు ఇప్పుడు ఇందులో చాలా ఉంది అర్థం ఇప్పుడు అప్పిచ్చేవాడు వైద్యుడు అంటే మందు అప్పుగా ఇచ్చేవాడు తర్వాత ఇస్తే లేక లేదని అది 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 అందుకు అప్పిచ్చేవాడు వైద్యుడు అన్నారు డబ్బులు ఉన్నా అయిపోయినా నాకు బోగలేదు వెళ్తే నీ డబ్బులు ఉన్నాయా లేవా డబ్బులు తెచ్చుకుంటారు ఏమంటారు దాన్ని ముందు మంది ముందు మూడు వందల కౌంటర్ వచ్చి ఎంత మంది ఇస్తే ఇస్తే లేదు అది అప్పించి వాడేది కన్సల్టెంట్ ఫీజు లేదుగా ఇప్పుడు అప్పు చేయించి వాడు ఆహా అక్షరం మొక్క రాణుడు అడగండి సగం మొక్క చెప్తే మిగిలిన సగం మొక్క చెప్తారు సర్వే జన సర్వే జన వేదం చదివినోడే అక్కర్లేదు దీనికి ఉపనిషత్తులు చదివినోడే అక్కర్లేదు అక్షరం మొక్క రాణుడు కూడా ఈ మొక్క చెప్పాక మిగిలిన సగం చెప్తాడు ఎందుకని అందరూ బాగుండాలి ఇది దీని అర్థం ఇలా అందరూ బాగుండాలని కోరుకునే తత్వం మన బ్లడ్ లో ఉంది మన హెడ్ లో ఉంది ఈ మడ్ లో ఉంది అందుకని ఈ హిందుస్థాన్ బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది మరి హిందుస్థాన్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి హిందువులు బాగుండాలంటే వాళ్ళు హిందువులమని గుర్తించాలి చిన్నప్పుడు పద్యాలు ఉండే స్కూల్లో మీకు కూడా కొందరికి తెలుసుంటది ఏ ఊళ్ళో ఉండాలి ఆ పిచ్చువాడు ఆ పిచ్చువాడు వైద్యుడు కాదండి వాడు వేరు వీడు వేరు తప్పించేవాడు వైద్యుడు అంటే డాక్టర్ గారిని అప్పడిగా కాదు కాదు రేపు గారిని నడక్కాను ఏ ఇప్పుడు నేను వచ్చేటప్పుడు అక్కడ ఒక వాగ్ వచ్చింది మన ధర్మాజీ గురుజీ కాళ్ళు కడుక్కుంటా అన్నారు కదా ఇక చల్లగా బాగుంటాయి అన్నాడు కారు అక్కడ ఆపేశాడు అలా దిగి ఆ సంతోషాన్ని వీడియో కూడా తీసుకుని అక్కడ మొహం కడుక్కుని ఆ నీళ్ళు తాగి వచ్చాను నేను అది స్వచ్ఛమైన నీరు కదా మామూలు మనం తాగే జనరల్ వాటర్ ఇది మినరల్ వాటర్ సూపర్ వాటర్ ఇది కదా మినరల్ ఆడు మినరల్ కడిపితే మినరల్ అవుతుగా సో అందువల్ల ఆ పిచ్చువాడు ఒకడు ఉండాలి ఊళ్ళో ఏదన్నా కష్టం వస్తే రెండోది వైద్యుడు ఉండాలి శరీరానికి ఇబ్బంది వస్తుంది కాబట్టి ఎడతెగక పారు ఏరు నీరు ఎప్పుడు ఉండేటు అలాంటి ఊళ్ళో ఉండని అన్నారు అయితే రాజుగారు దాన్ని చక్కగా సమన్వయం చేశారు అది నిజం కూడా మేము చిన్నప్పుడు ఆయుర్వేదం బాగా వాడేవాళ్ళం తాతయ్య గారు ఉండేవారు వెళ్తే ఏంట్రా అనేవారు ఇలా ఆకలి లేదండి జ్వరంగా ఉందండి ఏదో చెబితే ఇలాగి ఆ ఎడంచే చేయి పట్టుకుని ఆ నాడి పట్టుకునేవారు ఆ నోరుదేరు అనేవారు ఇలా చూసేవారు ఆయన ఏదో మందు కలిపి ఆ నోరుదేరని నోట్లో వేసి కొన్ని పొట్లాలు ఇచ్చి ఇలా అమ్మకి తేనె కలుపుకుని తాగాలని చెప్తే అమ్మ దాన్ని తమలపాకు మీదో కలిపి ఎల్లని నాకించి ఆ తర్వాత ఆకుమారతబెట్టి తినిపించేసేది ఇప్పుడు రాజుగారు సమన్వయం చేసింది కూడా చాలా యాప్ట్గా ఉంది ఏమిటది డబ్బులు ఎంత అని తర్వాత క్వశ్చన్ అసలు ఇరవై రూపాయలు పది రూపాయలు ఏదో చెప్పారు తర్వాత ఆ డబ్బులు టాపిక్ లేవు వాడు రావడం ఈయన చేయి చూడడం నాడి పట్టుకోవడం తర్వాత వాడు కన్ను చూడడం నాలికి చూడడం ఎరా మొన్న నావకే తిన్నావా అంటే అవునండి ఈయనకెలా తెలుసు అసలు ఆకేది తిన్నట్టు అని నేను చూసాడు మా ఇంట్లో కెమెరా ఉందా అది వాళ్ళ కెపాసిటీ ఇప్పుడు జలుబు చేస్తే స్కానింగ్ ఏ సిటీకి వెళ్ళినా సిటీ స్కానే కదా ఇప్పుడు ప్రతి ఊళ్ళో ఉండే సిటీలు రెండే ఏంటి ఒకటి ఓబే సిటీ రెండు పబ్లిసిటీ ఎందుకంటే గొప్ప సిటీలే ఉన్నాయి కదా సో అందువలన పూర్వం గట్టిగా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వెనక్కి వెళ్తే మన పల్లెలు బాగున్నాయి మన తల్లులు బాగున్నారు ఆరోగ్యంగా ఉన్నారు మా నాయనమ్మ మా తాతయ్య మా తాతయ్య మా అమ్మమ్మ మా తాతయ్య ఇలా మీరు వెనక్కి వెళ్ళి చూడండి మా నా మా అమ్మమ్మకి తొమ్మిది మంది సంతానం ఇద్దరు పోగా అండి మొత్తం పదకొండు తొమ్మిది మంది సంతానం అందరూ హెల్తీగా అరవైలు దాటి డెబ్బైలు దాటి ఉన్నారు మరి ఇప్పుడేంటి లింగులింగం అని ఒక లింగం అది బోడ్ లింగం అని అంటే ఫీల్ అవుతారు ఇందాక పిల్ల ఉందా కళ్ళజోడు పిల్ల వెళ్ళిపోయిందా ఇద్దరు పిల్లలు వచ్చారు ఆవుకి పెట్టడానికి అందులో పిల్ల గట్టిగా ఏడెనిమిదేళ్ళు ఉండొచ్చు కళ్ళజోడు నీకు అప్పుడే ఎందుకురా కళ్ళజోడు నలభై ఏళ్ళ తర్వాత వేసుకోవచ్చు ఆవుకి సేవ చేస్తే కళ్ళు బాగుంటానని చెప్పాను అనుకోండి చెప్తున్నా మీరు అందరూ రాజీవ్ దీక్షిత పేరు వింటారు ఆయన చాలా స్పష్టంగా వాగ్భటాచారులు ఏమిచ్చారో చెప్పారు వాగ్భటాచారులు వారు ఎంత గొప్పవారంటే సుశ్రుతుడు ఏది చేసి చెప్పారో ఆ ప్రయోగాలన్నీ తన మీద చేసుకున్నారు అలా కొన్ని వేల సూత్రాలు వారు రచించారు మనం వాడెవడో ఏదో కనిపెట్టాడని ఫీల్ అవుతున్నాం దురదృష్టం ఏంటంటే ప్రపంచానికి మూలం మనం మన గేలం వేసి వాడేదో కనిపెట్టాడని వాడికి పుట్టినట్టుగా ఫీల్ అయ్యో అని చెప్తున్నారు